ఇన్నటి ప్రశ్న, విష్ణు సహస్రనామములలో 242వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం, విష్ణు సహస్రనామములలో 242వ నామం సత్కర్త, ఓం సత్కర్తే నమః. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వారిలో ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు నాగమణి గారు, బెతపూడి రాధారాణి గారు, ఇల్లూరు కావ్య గారు, శైలజ కరుమురి గారు, జయమ్మ సోమ గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి దివ్యానుగ్రహం కలగాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు ప్రశ్న, విష్ణు సహస్రనామములలో 63వ నామం ఏమిటి? ప్రశ్న మరొకసారి, విష్ణు సహస్రనామములలో 63వ నామం ఏమిటి? ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కింద కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. ముందుగా తెలిపిన 5 పేర్లు రేపటి విష్ణు సహస్రనామంలో ప్రకటించబడతాయి. తెలుగువైపు ప్రయాణం ఛానల్లో మొదటిసారిగా సమాధానం చెప్పిన వారు శ్రీ జయ గారు, వీరికి మన ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ క్రమంలో 378వ నామానికి చేరుకున్నాము. 378వ నామము శ్రీగర్భ. ఓం శ్రీగర్భాయ నమః. ఓం శ్రీగర్భాయ నమః. ఓం శ్రీగర్భాయ నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, వినోద వ్యాపారాలతో కూడి శ్రీదేవిని సంతోషపెట్టుచుంటును గనక శ్రీగర్భ అని పరమాత్మను సంబోధించడం జరిగినది. లక్ష్మీదేవి అను గర్భము కలవాడు అనే అర్థము. సంతోషముతో పోషించి పెంచబడు దానిని గర్భము అందురు. ఇచట గర్భపదము లాక్షణికమై లక్ష్మీదేవి సర్వకాల సర్వావస్థలలోను స్వామి వెంట నుండి ఆయనచే సృష్ట్యాది వినోద వ్యాపారముల ద్వారా పోషించబడుచున్నది గనక శ్రీదేవిని ఇచట గర్భస్థానమున పేర్కొనబడడం జరిగినది. నిరంతరము తనకు అనపాయినగు ఆమెను ఇట్లు భోగైశ్వర్యముల ద్వారా సంతోష పెట్టువాడు అని ఈ నామానికి భావంగా చెప్పుకొని వచ్చును. కనుక ఈరోజు అందరూ కూడా లక్ష్మీప్రదమైనటువంటి ఈ శ్రీగర్భ అనేటటువంటి నామాన్ని అందరూ పారాయణ చేసుకుందాము. రేపు మరి యొక్క నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. విష్ణు సహస్రనామంలోని 378వ నామం అయిన ఓం శ్రీగర్భాయ నమః అన్న నామం యొక్క విశిష్టతని వివరణని మనం తెలుసుకున్నాం కదండి. ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తూ ఈ నామాన్ని మనం ఒక 11 సార్లు జపిద్దాం. నా పేరు ఆర్ పద్మావతి. ఓం శ్రీ గర్భాయ నమః. 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 ఓం శ్రీ గర్భాయ నమః.